హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ విహారీ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రజెంట్ చేయబోయే వీడియో వచ్చేసరికి కామెడియన్ సునీల్ గారిది. సో ఆయన వచ్చేసరికి భీమవరం, ఎందుకంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సునీల్ గారు ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి అక్కడే పరిచయం కూడా పుట్టింది కూడా భీమవరంలోనే. సో వాళ్ళు ఉండేది ఏంటంటే సొంత ఇల్లు కాదు, అద్దెకి. సో ఆ ఇల్లే ఈరోజు మనం చూపించబోతున్నాం ఈ వీడియోలో వచ్చేసరికి. కానీ ఇల్లు లేదబ్బా, ఇక్కడ వచ్చేసరికి ఖాళీ ప్లేస్ మాత్రమే ఉంది. ఎప్పుడైతే సునీల్ గారు ఇల్లు ఖాళీ చేసి హైదరాబాద్ సినిమా ఇండస్ట్రీకి ఇటు వచ్చేసారు, అప్పుడు ఆ ఇల్లు పడగొట్టేశారు. ఇప్పుడు అది ఖాళీగా ఉంది ఆ ప్లేస్ వరకు వచ్చేసరికి. సో ఆ ప్లేస్ వరకు ఇప్పుడు మన వాళ్ళు సబ్స్క్రైబర్లు కొంతమంది అడిగారు, అసలు చూపించండి భీమవరంలో ఎక్కడ ఆ ప్లేస్ ఎట్లా ఉంటుందని. సో ఆ ప్లేసే ఇప్పుడు మనం వీడియో తీయబోతాము. ఈయన వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే 1974 ఫిబ్రవరి 28 డేట్న ఇక్కడ ఇంట్లో పుట్టడం జరిగింది. వాళ్ళ నాన్నగారు వచ్చేసరికి ఒక పోస్ట్ ఆఫీస్లో పనిచేశారు. ఎప్పుడైతే సునీల్ గారికి 5 ఏళ్ల వయసులో వాళ్ళ నాన్నగారు చనిపోయారు, ఆ ఉద్యోగం వచ్చేసరికి సునీల్ వాళ్ళ అమ్మగారికి ఇచ్చేశారు. సో అట్లా సునీల్ గారిని పెంచుకుంటే ఏంటంటే, అందులోనూ చదువుకున్న టైంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సునీల్ గారు ఇద్దరు ఒకే రూమ్మేట్ కాబట్టి ఇంకా పరిచయం అట్లా స్నేహం ఇంకా మారిపోయి ఏంటంటే సినిమా అవకాశాలు. ముందుగా ఏంటంటే త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు ఏంటంటే ఒక అంటే ఆయనైతే సునీల్ గారు ఏంటంటే డ్యాన్స్గా ట్రై చేద్దామనుకున్నారు డ్యాన్స్ మాస్టర్గా. సో త్రివిక్రమ్ గారు ఏంటంటే ఒక కమెడియన్గా ట్రై చేసి సక్సెస్ అవుతామని కొన్ని చిన్న చిన్న క్యారెక్టర్లు ఇచ్చాను సినిమాల్లో ప్రోత్సహించారనమాట. సో దాంతో ఈరోజు సినిమాల్లో ఏంటంటే కమెడియన్గా చేస్తున్నారు, హీరోగా కానీ సైడ్ క్యారెక్టర్లు కానివ్వండి. మొన్న రీసెంట్గా వచ్చిన ఇప్పుడు వచ్చిన సినిమా పుష్పలో కూడా మంగళం సీన్ క్యారెక్టర్ మామూలుగా లేదు. సో అందులోనే భీమల నాయక్లో కూడా ఒక పాటలో ఉన్నారు. సో ఇట్లా వరుసగా సినిమాలతో దూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో ఆ సునీల్ గారి హోమ్ టూర్ ఇప్పుడు మనం చెప్పుతున్నాము. హోమ్ టూర్ అదే, ఇల్లు లేదు కాబట్టి ఖాళీ స్థలం చూపిస్తున్నాను, కాదు ఎక్కడ అనేది మెయిన్ పాయింట్. ఓకే, బస్ ఓకే గాయ్స్. ఇప్పుడు మనం ఇంటి దగ్గర చేరుకున్నామండి. చూసారు కదా, మీకు ఎదురుగా కనపడుతుంది ఖాళీ స్థలం. ఎటు చూసినా కానీ చుట్టూ అపార్ట్మెంట్లు, మధ్యలో ఖాళీ స్థలం ఉంది కదా. ఈ ఖాళీ స్థలంలోనే ఒకప్పుడు ఒక ఇల్లు అయితే ఉండేది. ఆ ఇంట్లోనే సునీల్ గారు ఉన్నారు, అంటే వాళ్ళ సినిమా ఫీల్డ్ అవకాశం వచ్చిందాక ఇక్కడే ఉన్నారు. భీమవరంలో సునీల్ గారు ఉన్న ఇల్లు ఇప్పుడు లేదు కానీ. సో ఇదే మీకు చూపిద్దాం అనుకున్నాను నేను ప్లేస్ మొత్తం కూడా. చూసారు కదా, వీడియో వచ్చి చాలా బాగుంది. అంటే చాలా వరకు అందరూ హోమ్ టూర్ మిస్ అయ్యారు. చాలా వరకు ట్రై చేశాను హోమ్ ఎక్కడైనా ఉంటుందేమని, కానీ లేదు, కూలిపోయి మొత్తం కూడా పడగొట్టేశారు. సో ఉన్న ప్లేస్ వరకు చూపించాను. నచ్చింది అనుకున్నాను, నచ్చితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకా ఇంట్రెస్ట్ పడితే మళ్ళీ కొద్దాం.